కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. అక్కడక్కడ ఒకటి అర కేసులతో మొదలైన నెమ్మదిగా కోవిడ్ మరణాలు సైతం నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 63 కేసులు నమోదయ్యాయి. అందులో 53 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవటంతో నగరంలో కరోనా భయం పట్టుకుంది. నిన్న సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు మరణించగా కరోనా కారణం కాదనుకున్నారు. అయితే పోస్ట్ మార్టం అనంతరం తెలిసిన విషయం ఆ చిన్నారులను బలి తీసుకున్నది కోవిడ్ మహమ్మారి అని. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆసుపత్రి యాజమాన్యం వెంటనే చిన్నారుల బంధువులకు, కుటుంబానికి, ఆసుపత్రిలోని ఇతర పేషెంట్లు, సిబ్బందులకు టెస్టులు చేశారు. వాటి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అయితే ముంచుకొస్తున్న కరోనా ప్రమాదాన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటూ అన్ని ముఖ్య ఆసుపత్రుల్లో 100 పడకలను ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి ఆ సంఖ్యను పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు వైద్య సిబ్బంది. అయితే కరోనా వ్యాప్తిలో రానున్న వారం రోజులు కీలకమని ఆరోగ్య శాఖ పేర్కొంది. మాస్కులు, శానిటైజర్ల వాడుకను ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని సూచిస్తోంది. నూతన సంవత్సర సంబరాల్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ కేసులు విపరీతంగా పెరిగే అనర్థం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, వచ్చినా మాస్క్ తప్పనిసరి అని ఆదేశిస్తున్నారు. నీళ్లను అధికంగా తాగుతూ సిట్రిక్ పళ్లను తినాలని వైద్యులు చెప్తున్నారు. కరోనా మొదటి వేవ్లలో తీసుకున్న జాగ్రత్తలను మళ్లీ మొదలు పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం నగరంలోనే అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే రోజుకు 1000కి మించి టెస్టులు చేసే అవకాశం లేనందువల్ల కూడా కేసులు 63 మాత్రమే నమోదయ్యాయి. లేదంటే ఇంకా పెద్ద మొత్తంలో కేసులు బయటపడేవని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండడం అవసరం.